పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన చెన్నూర్ నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అధికార పార్టీ నాయకులను శిక్షించాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కొట్టే సదానందం డిమాండ్ పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో కౌన్సిలర్ లైషటి భిక్షపతి జెండా చౌరస్తాలో కౌన్సిలర్ పైడ పద్మరవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కరెంట్ కష్టాలపై బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయం ముట్టడి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ ఏఐసీసీ ప్లీనరీలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇర్ల కొమ్మయ్య భూషణ వెని రమేష్ గౌడ్ టీపీసీసీ ఉపాధ్యక్షునితో కలిసి డెలిగేట్స్ పాస్ల జారీ పెద్దపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కరపత్రాల ఆవిష్కరణ గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలని డిమాండ్ దొంగతుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు చట్టాలపై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జి అర్జున్ పెద్దపూర్ తెలుకుంట గ్రామాల్లో 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేసిన సంకెళ్ళ లక్ష్మీ నర్సయ్య ఎమ్మెల్యే దాసరి జన్మదినం సందర్భంగా తెలుకుంటలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజలు ముప్పిరితోటలో హాస్య హాత్ జోడో యాత్ర ఎలిగడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్ పదో వార్డులో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేద మహిళా కూతురుకు 17,000 రూపాయల విలువైన పెళ్లి కానుకలు అందజేసిన కౌన్సిలర్ మాధవిని అభినందించిన చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పెద్దపల్లి మండలంలో చేపట్టే పలు అభివృద్ధి పనులను వివరించిన ఎంపీడీఓ రాజు